ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనేది నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మీ కష్టాలు నేను చూశాను చాలీ చాలని ఆదాయం పెరిగిన ఖర్చులు పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా అదే మారిగా అన్ని మోసాలు చేశాడు ఇతను అమ్మఒడి ఒక బూటకం ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తానన్నాడు మోసం చేశాడా లేదా అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈరోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో 2 లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద 15,000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15,000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకు పోటీకి అనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తానే ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసేసి ఎంతమంది పిల్లలున్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కును మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరి చేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తు పెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాను మీకు అవునా జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్ లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాణ్ణి ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కింద ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభమైందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులుంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపొయ్యలకు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అదేవిధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయేది నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిరిపోయిందా లేదా అందుకే ఈ 4 కార్యక్రమాలు మహాశక్తి మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని భగవద్గీతలాగా భావించి మేనిఫెస్టోలో ప్రతి విషయాన్ని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా నువ్వు దస్తాలు దస్తాలు మేనిఫెస్టోలు చేసి ఒక్కటి కూడా అమలు చేయనటువంటి చీటర్వి 420వి చంద్రబాబు నాయుడు గారు నీ 14 ఏళ్ల చరిత్రది 4 సంవత్సరాల చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది బేరీజీ వేసి చూసుకోమని మనం చేస్తున్నా అబ్బో మా చంద్రబాబు నాయుడు గారు బాగా వాగ్దానాలు చేశారు ఇక మేము తీసుకెళ్లి జవంలోకి ఇచ్చేయాల్సిందే చెప్తున్నాడు ఇందాక నేను ఆయుధాలు ఇచ్చాను తమ్ముడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళండి ఆయుధాలు తీసుకుని ఎవడైనా మీది నాకు చిన్న కథ గుర్తొస్తుంది బాగా తాగి గంగానమ్మ గుడికి వెళ్ళాడు ఒక ఆయన అంటే ఆయన చాలా ఇంకా ఇంకా మందు దొరకలే అక్కడ అమ్మ అమ్మ గంగానమ్మ నాకు బుడ్డి ఇప్పించు రేపొద్దునే మేకపోతుని బలిస్తా అన్నా అంట పాపం గంగానమ్మ నమ్మి ఆ బుడ్డి సప్లై చేసిందంట అక్కడ తదాస్తుంటే బుడ్డి వచ్చింది తాగాడు తాగిన కనపట్లా ఎక్కడ దొరకట్లా ఆయన మేకపోతుని బలిస్తాడంటే ఒకరోజు కనపడ్డాడు ఏమయ్యా మేకపోతున బలిస్తానో ఆ రోజు నీ కోరిక తీర్చాగా అంటే అన్న అంట గంగనమ్మ గంగనమ్మ తాగినోడిని నమ్మేవా గంగనమ్మ అన్నంట. అట్టగే చంద్రబాబునే నమ్ముతారయ్యా ప్రజలు. ఇచ్చిన వాగ్దానాలను నట్టేట ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా రాజమండ్రి వేదిక మీద మీరు చెబితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాల మీ రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి లేదు అని మనవి చేస్తున్నా. ఎన్నో చెప్పుకొచ్చాడు. రానున్నది కురుక్షేత్ర యుద్ధం అట, నిజమే, దానిలో ఏం సందేహం లేదు. రానున్నది కురుక్షేత్ర యుద్ధమే. వస్తావా నువ్వు? ఒక్కడే వస్తావా లేకపోతే ఇంకెవరైనా తెచ్చుకుంటావా? మీ ఒక్కళ్ళమే వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వస్తుంది, సంక్షేమ సైన్యం వస్తుంది, పేదలు వస్తారు, పేదవారు వస్తారు, మీ మీద పోరాటం చేస్తారు. చెప్తున్నాం, పేదలకి పెత్తందారులకి జరిగేటటువంటి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పేదవాడిదే విజయం చంద్రబాబు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అదేమంటే చాలా చిత్రంగా చెప్పాడయ్యా, ఏంటంటే పూర్ టు రిచ్, పేదవారిని ధనవంతులు చేస్తాడట, పేదవారి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తాడట. అయ్యి బాబు గారు 14 సంవత్సరాలు చేశారే అధికారంలో, ఈ పేదవాళ్ళని ఎందుకు ధనవంతులు చేయలేకపోయారు చెప్పండి ప్లీజ్. రాజమండ్రి వేదిక మీద గుర్తొచ్చిందే, ఎందుకంటే అధికారం రాదనేటువంటి భయంతో పేదవాళ్ళని ధనవంతులు చేసేస్తాట. మళ్ళీ ఎమ్మటే అన్నాడు ధనవంతులు అంటే తీసుకోండి దత్తత మళ్ళా పేదవారిని, ఈయన చేయడంట. ఎంత అబద్ధాలే నాకు అర్థం కాలేదు. అసలు నువ్వు 14 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఎవరిని చేశాను ఒకళ్ళు చెప్పు? రామోజీరావునా, టీవీ5 నాయన్న, లేకపోతే రాధాకృష్ణ, సుజనా చౌదరిన, లేకపోతే లోకేష్న? ఎవరిని చేశావు? ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర నీ చరిత్ర పుటల్లో ఎక్కడైనా ఉందా? దోచుకు తింటాం తప్ప ఖరీదైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఇవాళ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన తర్వాత రాజకీయాన్ని వ్యాపారం చేసింది నువ్వు, ఎవరు కాదు. ఎంత కాస్ట్లీ పాలిటిక్స్ చేసావు నువ్వు, ఎంతమందికి డబ్బులు పంచావు, తెలంగాణలో పంచావే. నీతిమంతుడట, నీతిమంతమైన పార్టీ తెలుగుదేశం. ఏంది అమాయకుల అక్కడ ఎదురు కూర్చున్నోళ్ళు? ఏదో నీ జనం తీసుకొస్తే వచ్చారు, నీ ఎమ్మెల్యేలు లేదా నీ నాయకులు తీసుకొస్తే వచ్చారు, వాళ్ళకి అంతరాత్మ లేదా? నీతిమంతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా తమ్ముళ్ళు అంటాడు, వాళ్ళే అవునవునవును అంటారు. వచ్చారు కదా తోలుకుని, నీతివంతమైన పార్టీనా? ఏమయ్యా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావా? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి నువ్వు రాజకీయాలు ఇటు మరల్చినప్పుడు డబ్బు మీదే కదంటాయా నువ్వు మొత్తం చేసింది. సైకిల్ గుర్తు ఎలా లాక్కున్నావో తెలియదంటాయా? ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నటువంటి సైకిల్ గుర్తు లాక్కొని చివరికి ఆయన సింహాన్ని ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు బతికుంటే నీ బ్రతుకు బజారు పాలయ్యేది. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు, నువ్వు తెలుగుదేశం మొత్తాన్ని కైవశం చేసుకున్నావు, ఆ సైకిల్ని తుక్కు దుక్కు చేశావు. ఇంకా మళ్ళా మీరెవ్వరు ఊహించని విధంగా పరిపాలన చేస్తారు. ఏందో మరి ఊహించని విధంగా పరిపాలన చేసేది. ఈ 14 సంవత్సరాలు చేయని పరిపాలన ఏదైనా గొప్ప పరిపాలన చేస్తావా అని అడుగుతా ఉన్నా. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సహించాడు, అందుకని కొద్దిగా ట్రైల్ వేశాడు. చూశారుగా మీరు, ఎన్టీ రామారావు గారు బొమ్మ ఆ కటౌట్ వెళ్ళి విఐపీస్ కూర్చుంతో పడిపోయింది. కొద్దిగా దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, అబద్ధాలు చెబితే పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా సహించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం. ఇది ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో పోయిన అధికారాన్ని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం, మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, కొంతమంది అయితే హద్దు మీరి మాట్లాడారు, మీకు అలవాటైపోయింది. కళ్ళు తాగిన కోతుల్లాగా మహానాడు వేదిక మీద వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రిని కూడా అవాకులు చవాకులు పేలి నీ యొక్క మన్నన పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. సాగదీది మనం చేస్తున్నా. తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము చెప్పింది చేసి చూపించాం. నువ్వు చెప్పింది ఏది చేయలేదు. నిన్ను ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినా మహిళలు నమ్మరు, కార్మికులు నమ్మరు, రైతులు నమ్మరు, ప్రజలెవ్వరూ నమ్మరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేమంటే క్యాస్ట్ పేరు తీస్తే చెప్పు తీసుకొట్టాలట అన్నాడా? క్యాస్ట్ పేరు తీస్తే అన్నాడా లేదా? అలా చెప్పు తీసి కొట్టాల్సి వస్తే మొట్టమొదటి నిన్ను నీ అబ్బాయిని కొట్టాలని మనం చేస్తున్నాం. ఎంత అరాచకాలు చేశారే క్యాస్ట్ల పేరుతో మీరు. మా రక్తాన్ని కూడా ఇంకో కులానికి ఇవ్వనే దశకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయే. నీ తాబేదారులు కానీ మీ పద్ధతులు కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పేదల్ని ధనవంతులు చేస్తానంటావు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ల్యాండ్ పూలింగ్ కింద 33,000 ఎకరాలు ఇస్తే దానిలో 5% పేదలకు ఇచ్చేటటువంటి నాముంటే పేదవాడికి 1 సెంటు భూమి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఎంత యుద్ధం చేసావయ్యా నువ్వు. హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టులో ఫేవరబుల్గా గవర్నమెంట్కి వస్తే పేదవాడికిగా వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ముట్టికాయలు వేసి మళ్ళీ పంపిస్తే పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాశాం. పేదవాడికి సెంటు భూమి రాజధానిలో ఇస్తుంటేనే కడుపు మంటతో అల్లాడిపోయినటువంటి నువ్వు పేదవాడిని ధనికుని చేస్తావా? ధనికుల్ని మరింత ధనికుల్ని చేస్తావు. పేదవాడిని సర్వనాశనం చేసేటటువంటి ప్రభుత్వాలు నడిపావు నువ్వు. నీ స్వభావమే అది. అలాంటి వాడివి నువ్వు. ఇవాళ పేదల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు అనే విషయం గమనించకపోతే అది నీ కర్మ. మేం చేయగలిగింది ఏమీ లేదు. ఏదో అధికారంలో మొత్తం నేను మనవి చేస్తున్నా. మహానాడు చూసిన వాళ్ళు మళ్ళా చూడండి ఒకసారి. ఎంత కాన్ఫిడెన్స్ లేని వ్యవహారం వాళ్ళకి. ఏమంటాడు? మళ్ళా అధికారంలోకి మనమే వస్తాం తమ్ముళ్ళు. ఎందుకు ఆ మాట? నిజంగా వచ్చేటట్టు చెప్పాలా? జగన్ పని అయిపోయింది, జగన్ మళ్ళా తిరిగి రాడు అంటే జగన్ పని అవ్వలేదు అని ప్రజలు అనుకుంటున్నారు.